పోలవరం ప్రాజెక్టు నాపేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని సినీ నటుడు శివాజీ ఆరోపించారు. ఏపీలో కేసీఆర్ అనుకూల ప్రభుత్వం వస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే కులాల పేరుతో కుట్ర చేసి రాజధానిని తరలించే కుట్ర జరుగుతోందని శివాజీ సంచలన వ్యాఖ్య చేశారు. విజయవాడలో నిజం విత్ శివాజీ పేరుతో వీడియో ప్రదర్శనలు నిర్వహించిన శివాజీ రాజధాని పోలవరంపై వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. తనకు ఏ పార్టీపై మమకారం లేదన్న శివాజీ రాష్ట్రాభివృద్ధి కోసమే పోరాడుతున్నట్లు వెల్లడించారు. మరి ఇదే కేసీఆర్ గారు వాళ్ళ అబ్బాయి అసదుద్దీన్ ఓవైసీ మత కలహాల కోసం అతన్ని వాడుకుంటున్నారు, అతన్ని వాడుకొని ఆ తెలంగాణ రాకుండా చేస్తున్నారని చెప్తే ఇదే అసదుద్దీన్ ఓవైసీ గారు మాకు కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారని చెప్పి అక్కడ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనించండి, తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాస్తవంగా ఈ దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. డ్యాములు కట్టిన, ఇస్రో లాంటి నిర్మాణాలు చేసిన, సైన్స్ కి ఆర్ఎండీలు చేసిన ప్రతి ఒక్క దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన మనం కొట్టిపారవేయలేం. అవినీతి జరిగింది, జరిగిన మాట వాస్తవం, అప్పుడప్పుడు జరిగింది, జరగలేదని ఎవడు మాట్లాడటానికి లేదు. ఇక్కడ ఎవడి పరిపాలనలో అవినీతి లేదు. ఇదే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్లు, కొన్ని వందల కోట్ల రూపాయల వర్క్లు ఇచ్చి, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి ఓ ద్వారా ఈ రాష్ట్రంలో డబ్బులు పంపిణీ చేయట్లేదా? ఇది నిజం కాదా? ఎంతకాలం మీరు ప్రజల్ని ఆడుకుంటారు, వాడుకుంటారండి? ఎంతకాలం? ప్రశ్నించే వాడికి కులం అంట కడతారు, ప్రశ్నించే వాడికి డబ్బు అంట కడతారు. అంత డబ్బే ఉండి అంత కులపిచ్చే ఉండుంటే ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉండను. నేను ఏ కులం? నా కులం నాకు ఎప్పుడన్నా సినిమా ఛాన్సులు ఇచ్చిందా? నా కులం ఎప్పుడు నాకు సినిమా ఛాన్సులు ఇవ్వరా? మరి ఎక్కడ పోయింది కులం? నాకు సినిమా ఛాన్సులు ఇచ్చింది ఇండస్ట్రీలో అన్ని కులాల వాళ్ళు ఇచ్చారు. నాకు కులాజీ అని గజ్జి కడతారా? 80% వెబ్సైట్లు 3.5 కోట్ల రూపాయలు శాలరీలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నిజం కాదా? ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజున ఈ ప్రాజెక్ట్ ఆపటానికి ప్రధాన సూత్రధారి కేసీఆర్ కాదు, మీ అందరికి ఎవరికి తెలియదు. ఈ ప్రాజెక్ట్ ఆపటానికి కంకణం కట్టుకుంది నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారి దాష్టికం ఆంధ్రప్రదేశ్కు శాపం అనమాట ఇది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఈ రోజున వాళ్ళు పోటీ చేస్తున్నారంటే ఒక ఓటుని చీల్చుతామనే ఉద్దేశం తప్పితే వాళ్ళకి తెలుసు వాళ్ళకి డిపాజిట్లు కూడా రావని. నరేంద్ర మోడీ గారి కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఖచ్చితంగా ఇంక్లూడింగ్ అసదుద్దీన్ ఓవైసీ గారు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. ప్రతిరోజు మీరు నమాజ్ చేస్తారు, అల్లాని పూజిస్తారు, మీరు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో కొలు